ఆదిలాబాద్ జిల్లాలో రైతులు కోరుకునే అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచుతామని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి హామీ ఇచ్చారు. కంపెనీల విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన కలెక్టరేట్లో కలెక్టర్ రిజిస్ట్రార్ను కలిసి మాట్లాడారు. జిల్లాలో విత్తనాల కొరత లేకుండా చూడాలన్నారు. రైతులంతా కూడా ఎగబడి తోసుకొని ఒక రకమైనటువంటి వెరైటీ కోసం రైతులు కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. కానీ ఇదేదో జరిగిపోయింది, ప్రభుత్వం విత్తనాలు అందించట్లేదు, లాట్ ఛార్జ్ చేసిన అని చెప్పేసి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి జోగురామన్న లేనిపోని మాట్లాడుతూ రైతుల్ని గందరగోళం గురి చేసినటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో దాదాపు 60 నుంచి 65 లక్షల ఎకరాల పత్తి సాగు అవుతుందనేటువంటి ఒక అంచనాతోటి అన్ని రకాల వెరైటీలు అన్ని కంపెనీలే కలిపి దాదాపు 1,18,50,000 చిల్లర ప్యాకెట్లను ఆయా జిల్లాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఆదిలాబాద్కి వచ్చేసరికి 416,000 ఎకరాలు పోయిన సంవత్సరం పత్తి సాగైంది. ఈ సంవత్సరం 5-10,000 అటు ఇటుగా అంతే సాగైతనేటువంటి ఒక అంచనాతోటి ఇవాళ ఈ జిల్లాలో 1,40,46,000 ప్యాకెట్లు వివిధ కంపెనీలకు కలిపి అందుబాటులో ఉంచడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి రైతులంతా కూడా ఒక రాసి 659 వెరైటీ కావాలని చెప్పేసి రైతులు ఆ వెరైటీ కోసమే నిరీక్షించడం కొంత ఇబ్బందికరం అయింది అన్నమాట వాస్తవం. కానీ ఇదేదో జరిగిపోయింది, విత్తనాలు ఇస్తలేరు, లాట్ ఛార్జ్ చేశారని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి టీఆర్ఎస్ పార్టీది. మేము అంటా ఉన్నాం, ఇవాళ ఈ పరిస్థితి కారణం ఎవరు? గత 10 సంవత్సరాలుగా మీరు ఈ జిల్లాలో పత్తి రైతులు విత్తనాల కోసం ఇబ్బంది పడితే మీరు ఏం చేసినారు? లాట్ ఛార్జ్ చేసినారు. ఇదే జిల్లాలో కాటన్లకు ధర కావాలని చెప్పేసి రైతులంతా కూడా మార్కెట్లకు వస్తే అసలు వీళ్ళు రైతులే కాదని చెప్పేసి లాట్ ఛార్జ్ చేసినటువంటి నీచమైన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. ఇదే జిల్లాలో సోయా నకిలీ విత్తనాలతో నష్టపోతే ఒక రూపాయి కూడా ఇప్పకపోతే మే మధ్య లొల్లి వేసి ఇప్పించినటువంటి మాట వాస్తవం కాదా? ఇదే జిల్లాలో శనగలు కొనుగోలు చేసేటప్పుడు, తెల్లజొన్నలు కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలు చేయకపోతే రైతులు వర్షాలు పడి ఇబ్బంది పడితే మేము వచ్చి లొల్లి వేసి కొనిపించిన మాట వాస్తవం కాదా? అంటే రైతుల్ని పూర్తిగా విస్మరించి రైతులు ఎక్కడైనా ధర అడిగితే రైతులకు బేడిలేసి జైల్లో పెట్టి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి నీచమైన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. కానీ ఇవాళ ఏ జిల్లాలో లేకుండా ఇబ్బంది లేదు, కేవలం ఆదిలాబాద్లో ఎందుకున్నది అనేటువంటి విషయంలో మేము ఇక్కడికి రావడం జరిగింది. రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ తరఫున మేము ఇక్కడికి వచ్చినాం. అసలు ఏం జరుగుతుందని చెప్పేసి ఇక్కడికి వస్తే మాకున్నటువంటి సమాచారం మాకు అర్థమైంది, రైతులంతా కూడా ఒక వెరైటీ కోసం ఎదురు చూస్తూ ఆ వెరైటీ తక్కువ ఉండటంతో రైతులు ఇబ్బంది పడతా ఉన్నటువంటి వాట వాస్తాం. అందుకనే ఆ వెరైటీ ఏది 6.59 ఉందో ఇవాళ దాదాపు 58,000 ప్యాకెట్లను ఇవాళ రైతులకు అందించారు. పోయిన సంవత్సరం 120,000 ప్యాకెట్లు ఆ ఒక రకమే రైతులకు అందితే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇవాళ కంపెనీలతో మాట్లాడి ఇంకా 98,000 ప్యాకెట్లు అంటే 90,000 ప్యాకెట్లు అంటే మొత్తం 150,000 ప్యాకెట్లను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాము. అందుకని రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఎక్కడ ఆధారపడకండి. అదే సమయంలో మీకు ఒక మరొక సూచన, ఇవాళ మనమంతా కూడా ఒక వెరైటీ కోసమే నమ్ముకొని ఆ వెరైటీని చూడకండి. అనేక వెరైటీలు వచ్చినాయి, అవి కూడా వీటికి ధీటుగా దిగుబడులు వస్తూ ఉన్నాయి. కానీ మనం ఏదో ఒకవైపే కొందరు పోతురు కదా, మనం అదే తీసుకుందాం అనే ఆలోచనతో ఆ వెరైటీ పోతే డిమాండ్ పెంచి ఇవాళ మళ్ళీ ఆ డిమాండ్ను ఆసరా చేసుకొని నకిలీ విత్తనాలు వచ్చే ప్రమాదం ఉంది.